वेलकम टू माय चैनल। ना चैनल नेम स्वप्ना कुकिंग एंड ब्लॉग्स। मेरे गने का फर्स्ट टाइम ना चैनल की विजिट चेसने टाइटे प्लीज तप्पकुंडा ना चैनल ने सब्सक्राइब चेसुकोंडि। अंदर की फर्स्ट ऑफ ऑल हैप्पी न्यू ईयर। अंदर एला उन्नारु बागुन्नारा? नेनैते चाला बागुन्नानु। ई रोज मनम न्यू ईयर की गुलाब जामुन तैयार चेसुकुंदामंडि। स्वीट तो स्टार्ट चेयालि कदा ईयर नि, रंडि चूद्दाम एला चेसुकोवालनि। पाल तो मन चपाती पिंडला कलपाली डो तैयार चुस्काली। ओके डो रेडी इधर 10 मिनट कवर चुस्कनी पक्न पेवाली। इप्ड मन दीन कोसम सिरम वेसा की शुगर सिरम तैयार चुस्ो चूदा। ओके इप्ड मन शुगर सिरम तैयार चुस्काली। मन शुगर एन कपल वेसकटे దాని సమానంగా కూడా మనం వాటర్ తీసుకోవచ్చు లేదంటే దాని హాఫ్ తీసుకోవాలండి। 1 కప్ షుగర్ కి 1 కప్ వాటర్ తీసుకుంటే సరిపోద్ది। నేను ఇక్కడ 3 కప్స్ తీసుకుంటున్నానండి। 3 కప్స్ షుగర్ కి 3 కప్స్ వాటర్ నేను సమానంగానే తీసుకుంటున్నాను। मैं इप्पुडु गैस आन चेसुकोवाली। गैस आन चेसुकोनी मन की शुगर उंदी कदा, शुगर अंता बागा करगाली। ओक गरेट पेट्टुकोनी बागा करिगिंचुकोवाली। दांट्लोने यालकुलु कूडा वेसुकोवालंडी। यालकुलंडी, यालकुलु इप्पुडु दींट्लोने वेसुकोवाली। मनं सिरंलोने पंचदार मोत्तं उंदी कदा, अदि मोत्तं करिगे वरकु मनं इला कलुपुतूने उंडाली। పెద్ద పాకం ఏం అవసరం లేదండి షుగర్ సిరం కి। జస్ట్ షుగర్ కరిగిపోయి ఒకసారి మరుగుతే చాలండి। మనం పాకం ఏం తీయాల్సిన లేదు దీనికోసం। చూడండి ఫ్రెండ్స్, ఇలా మనకి మరుగుతుంది కదా, ఇది ఇలా మరిగినప్పుడు చాలు, ఎంత మరిగితే చాలు। జస్ట్ మనం థిక్నెస్ ఏం అవసరం లేదు, లైట్గా ఉంటే చాలు। అయిపోయినట్టు మనం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి। పక్కన పెట్టుకున్నాం కదండి గులాబ్ జామున్ పిండిని ముద్దగా చుట్టుకొని, ఇప్పుడు అది తీసుకుని మనం చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని చిన్న చిన్న చేసుకోవాలి। చిన్న చిన్నవి రెండు చేతులతో ఇలా చేసుకొని ఉండల్లాగా చేసుకోవాలి। అన్ని రెడీ చేసుకోవాలన్నమాట, ఇలా ఇలా అన్ని రెడీ చేసుకోవాలండి। ఇప్పుడు మనం గ్యాస్ మీద పెనం పెట్టి ఆయిల్ పోసుకొని, డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేయాలి। డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి। హీట్ అయిపోయింది, మనం ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి। మీడియంలో పెట్టుకొని, గ్యాస్ మీడియంలో పెట్టుకొని కొంచెం బ్రౌన్ కలర్, కొంచెం కాదు కొంచెం, మరీ డార్క్ కాకుండా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి। అయిపోయిందండి, ఇలా చేసుకుంటే సరిపోద్ది। ఇప్పుడు మనం ఆయిల్ నుంచి తీసుకొని, ఇంతకుముందు సిరం రెడీ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ సిరం, షుగర్ సిరంలో వేసుకోవాలి అన్నీ కూడా। అన్నీ ఇలా సిరంలో వేసేసుకున్నామండి। ఇవి ఒక అరగంట పాటు దీంట్లో వదిలేయాలి, తర్వాత మనకి చాలా టేస్టీ టేస్టీ గులాబ్ జామున్ రెడీ అయిపోద్ది। చూడండి బాగా ఉబ్బిపోయింది। ఇప్పుడు మనం తీసి టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందనేది। చాలా టేస్ట్గా ఉందండి।